కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాల రక్షణకు కేంద్రం ముందడుగు వేసింది. ఈ రంగంలో విద్యా ఉద్యోగార్థులను తప్పుదో పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఇకపై బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి రానున్నాయి. మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, వివరాలు, ఫోటో, వీడియోలను వారి రాతపూర్వక సమ్మతి లేకుండా ప్రకటనలకు ఉపయోగించకూడదు. కోర్సులు పూర్తయ్యేందుకు పట్టే సమయం, ఫ్యాకల్టీ వివరాలు, ఫీజులు వంటి వాటి గురించి అబద్దాలు చెప్పకూడదు. మంచి ర్యాంకులు, మార్కులు, ఉద్యోగం, వేతన పెంపు వంటివి వస్తాయని గ్యారంటీ చెప్పకూడదు. అసలు అయితే ఆలస్యమైతే సీట్లు దొరకవన్న అభద్రతాభావాన్ని సృష్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదు. వివిధ సంస్థల సూచనలు, సలహాలతో మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. నిబంధనలు తక్షణం అమల్లోకి రానున్నాయి.